చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు ఏపీలో చంద్రబాబు హ్యాపీగా జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు చంద్రబాబు ఎందుకు జైలుకి వెళ్ళారో అందరికీ తెలుసన్నారు చంద్రబాబును నమ్మలేమని ప్రజలు కూడా నమ్ముద్దని తెలిపారు ఏపీలో సీఎం జగన్ పాలన బాగుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు चंद्रडू जेल में है और आराम से बैठे हैं तो भाई उन्होंने गए उन्होंने बेचारे क्यों गए आप जानते हैं क्या क्या है उनका तो अब उन्होंने कर रहे काम वहां पर दो ही ऑप्शन है या तो साइकिल है या फिर वो दूसरा जगनमोहन रेड्डी है जगनमोहन रेड्डी गनीमत है जगनमोहन रेड्डी गनीमत है गनीमत है इन पे भरोसा नहीं कर सकते इन पे कभी नहीं करना चाहिए आप लोगों को। చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు ఏపీలో చంద్రబాబు హ్యాపీగా జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు ఆయన చంద్రబాబు ఎందుకు జైలుకి వెళ్ళారో అందరికీ తెలుసన్నారు చంద్రబాబును నమ్మలేమని ప్రజలు కూడా నమ్ముద్దని తెలిపారు అసదుద్దీన్ ఏపీలో సీఎం జగన్ పాలన బాగుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు నరసింహరావు ఓవైసీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి టీడీపీ గాని జనసేన గాని కొంత ఏ రకమైన ప్రచారం చేస్తున్నారో మనం చూస్తున్నాం దానికి భిన్నమైన ప్రకటన వాస్తవికానికి దగ్గరగా ఉన్న ప్రకటన చేసినట్టుగా ఓవైసీ ఎంఐఎం వర్గాలు చెప్తున్నాయి దీనికి స్పందించాలనే ఉద్దేశంతోనే నిన్న జరిగిన ఒక సమావేశంలో ఓవైసీ మాట్లాడారు రెండు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు ఒకటి ఎట్టి పరిస్థితుల్లో మనం చంద్రబాబును నమ్మలేము ప్రజలు కూడా అతన్ని విశ్వసించొద్దు గతంలో చంద్రబాబు చేసిన తీరు కానీ చంద్రబాబు మాట తీరుకు సంబంధించినంత వరకు ఏ మాట పైన చంద్రబాబు నాయుడు నిలబడని పరిస్థితి ఉంది ఖచ్చితంగా చాలా సందర్భాల్లో చూశాము గతంలో బీజేపీని వ్యతిరేకించాడు ఆ తర్వాత మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ బీజేపీ దగ్గరే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కి దగ్గర ఇట్లాంటి పరిణామాలు అన్ని చూశాం కనుక అతన్ని ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితి లేరు ఎవరు కూడా నమ్మే అవసరం కూడా లేదని చెప్పేసి ఒక కామెంట్ చేశారు మరోవైపు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేశారు మంచి పాలన అందిస్తున్నారు ప్రజలు అతన్ని విశ్వసించే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నిలబడున్న తరుణంలో రాజకీయ పరమైన పరంగా చూస్తే ఇది అత్యంత కీలకమైన కామెంట్స్ గా చూడాల్సి వస్తుంది చంద్రబాబుకు సంబంధించినంత వరకు విశ్వసనీయత ఎంత వరకు ఉందనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓవైసీ ప్రకటన చేయడం ద్వారా మరోసారి స్పష్టమైంది చంద్రబాబు నాయుడిని ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు సంబంధించి ఏ రకంగా మోసం చేశారు గతంలో ఏ రకంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జరిపారు ఎప్పుడు కూడా రాజకీయ కోణంలోనే చంద్రబాబు ఆలోచిస్తారు తప్ప ప్రజల కోణంలో ఎప్పుడు ఆలోచించారనే అభిప్రాయంతోనే ఎంఐఎం పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకోసమే ఒక స్పష్టమైన వైఖరిని పార్టీ ఏమనుకుంటుంది ఎంఐఎం ఏమనుకుంటుంది మైనార్టీలకు ఏం చెప్పాలనే ఉద్దేశంతోనే ఓవైసీ ఈ రకమైన కామెంట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది క్లారిటీ ఇచ్చారు ఖచ్చితంగా చంద్రబాబుని నమ్మలేము ప్రజలు కూడా ఆయన నమ్మొద్దని చెప్పేసి స్పష్టంగా ప్రకటన చేశారు ఓవైసీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మంచి పాలన సాగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి ప్రజలను ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన పెట్టి మాటను కూడా అమలు చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే కామెంట్ చేయడం అనేది రాజకీయ వర్గాల్లో కొంత చర్చకు దారితీస్తుంది మొత్తానికి చాలా రోజుల తర్వాత ఓవైసీ దీనిపైన స్పందించారు స్పందించి ఎంఐఎం ఐక్యం ఏంటి మైనార్టీలు ఈ విషయంలో ఎలా చూడాలనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఆంధ్రాకే బారే బోల్నా యే హై కి వహాన్ పర్ చంద్రుడు జైల్ మే హై और आराम से बैठे हैं तो भाई उन्होंने गए उन्होंने बेचारे क्यों गए आप जानते हैं क्या क्या है उनका तो अब उन्होंने कर रहे काम वहां पर दो ही ऑप्शन है या तो साइकिल है या फिर वो दूसरा जगनमोहन रेड्डी है जगनमोहन रेड्डी गनीमत है जगनमोहन रेड्डी गनीमत है गनीमत है इन पे भरोसा नहीं कर सकते इन पे कभी नहीं करना चाहिए आप लोगों को